ఎగ్ పొంగనాలు తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా 2 తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా 2 తీసుకుని కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, ఎగ్స్ 4, ఆయిల్, సాల్ట్, కారం 1/4 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, మిరియాల పొడి, చిటికెడు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. దీన్ని 1-2 నిమిషాలు విస్కర్ తోటి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాం, లేదంటే కొంచెం పేస్ట్గా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, పసుపు, కారం ఈ 2 కూడా వేసుకున్నాం కదా. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకుని మరలా ఒకసారి అంతా కలుపుకుందాం. బాగా అంతా కలిసేలాగా కలుపుకుందాం. అంటే పిల్లలకి కొంచెం నోటికి పచ్చిమిరపకాయలు తగులుతున్నాయి అంటే 1-2 పచ్చిమిరపకాయలు తీసుకుని పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మొత్తం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గుంట పొంగనాలు గిన్నె పెట్టుకుందాం. ఇది బాగా వేడైన తర్వాత మీడియంలో పెట్టుకుని గుంటల్లోనే కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. బాగా వేడైంది కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం తయారు చేసిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాం. పిల్లలు ఈవినింగ్ వచ్చే టైంకి చక్కగా మనం రెడీ చేసి పెడితే ఇలా వేడివేడిగా తిన్నాక కూడా బాగుంటాయి. ఇవి చేయడం కూడా సింపుల్ కదా. ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, 1-2 నిమిషాలు ఉంచి అప్పుడు మరలా దీన్ని తిరిగేద్దాం. అన్నీ ఒకసారి మరలా తిప్పుదాం. రెండో వైపుకి మొత్తం తిప్పుతాం. ఇప్పుడు 1-2 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం మనకి రెడీ అయిపోయాయి గుంట పొంగనాలు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇది వేడివేడిగా తింటే బాగుంటాయి. గుంట పొంగనాలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.